ఆర్టీసీ కార్మికులకు మొదటిసారి వచ్చిన పోస్టల్ బ్యాలెట్ ఓటక్కును వినియోగించడంలో అనేక ఇబ్బందులు గురి చేస్తున్న ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం. ఈరోజు నిన్న ఎలక్షన్ డ్యూటీ వేరు, ఈరోజు ఎలక్షన్ డ్యూటీలో ఉంటే కొందరికి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారు, కొందరు బస్సు లాస్ట్ వెయిట్ వేసారని చెప్పారు. ఈరోజు డ్యూటీకైనా పోతే మధ్యాహ్నం అయిపోతుందని చెప్పి డిపో పోయినాక లాంగ్ డ్యూటీలు పోవాలి అని చెప్పి ఎంజీబీఎస్ వే డిస్ట్రిక్ట్ సర్వీస్ చేయాలని చెప్తే వాళ్ళు ఓటు వేయడానికి అవకాశం ఉండదు. తాండూరు డిపోకి ఇప్పుడు ఫోన్ వచ్చింది, అక్కడ పోస్టల్ బ్యాలెట్ ఓటని గ్రామంలో వాళ్ళ బూత్లో కట్ చేసిర్రు, ఆరో దగ్గర పోతే ఓటు వేసుకోవడం లేదు, ఇవాళ వస్తే నేను వేసుకోనని చెప్పి ముందు ఇంటిమేషన్ వేయలేదు. ఎన్ని విషయాలు జరుగుతాయని చెప్పి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఆర్టీసీ అధికారులకు నేను 20 రోజుల కింద లెటర్ ఇచ్చిన. కాబట్టి ఇప్పుడు ప్రతి వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసుకోవడానికి అవకాశం కల్పించాలి. నిజంగానే ఈరోజు డ్యూటీలో ఉన్న ఆర్టీసీ కార్మికులు పోస్టల్ ఎన్నికల్లో పాల్గొనకుంటే రేపన్న ప్రత్యేకంగా పరిశీలించి ఆలోచించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు పోస్టల్ బ్యాలెట్కి అవకాశం ఇవ్వాలని మీ ద్వారా కోరుతున్నా. ఇది ప్రభుత్వము యాజమాన్యము ఆడుతున్న నాటకం అనుకుంటున్నా. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండి కాబట్టి వారు ఓటు పడకుండా చూసే పన్నాగం అనుకుంటున్నా, కుట్ర అనుకుంటున్నా.